ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే రోజులు ఏమైనా జరుగుతుంది కానీ భయం లేకుండా పోయారు. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు. కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి, ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడే నేను వెళ్ళాను, ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది. కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులు ఆ మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలం ఆ మనం.